ఈ పప్పి బెల్జియన్ మాలినో బైరవ్. ఏంటంటే ట్రీట్స్ తీసుకోవడం రాదు, డైరెక్ట్ చేతి మొత్తం నోట్లోనే పెట్టుకుంటున్నాడు. వాడి పప్పి టీత్ కాబట్టి చాలా షార్ప్గా ఉన్నాయి. సో మొత్తం నోరు మొత్తం తెరుస్తున్నాడు ట్రీట్ తీసుకోవడానికి. ఈరోజు ఫస్ట్ ట్రైనింగ్ సెషన్. ఇంతకుముందు నేను సోషలైజ్ చేయించాను మన పప్పి టైసన్తో. చాలా అగ్రెసివ్ అయ్యాడు ఫస్ట్. వాడి దగ్గరికి వస్తుంటే వాడి టైసన్ ఏం చేస్తాడు అన్నట్టుగా హెయిర్ మొత్తం స్టాండ్ అయిపోయి అరవడము వాడి దగ్గరికి వెళ్ళకపోవడం. కాసేపటికి వీడే వాడిని భయపెట్టించాడు. భైరవ్ కమ్. భైరవ్ ఓన్లీ సిట్ కమాండ్ తెలుసు, వేరే ఏం తెలియదు. ఫెచ్చింగ్ అంటే ఐటమ్స్ తీసుకొస్తుందంట, కానీ వదిలిపెట్టదంట, పట్టుకొని అలాగే లాగుతూ ఉంటుందంట. సో ఇప్పుడు ఫెచ్ అండ్ డ్రాప్ నేర్పిస్తున్నాను మన భైరవ్కి. ఓకే భైరవ్, గో ఫెచ్, డ్రాప్, డ్రాప్, భైరవ్ డ్రాప్, గుడ్ బాయ్, వెరీ గుడ్. చూడండి ఎలా తీసుకుంటుందో ట్రీట్. చాలా ఇష్టంగా తీసుకుంటాయి స్కూబీ బిస్కెట్స్. చికెన్ ఫ్లేవర్ చాలా ఇష్టం అన్నింటికి. సో ఎక్కువ ఈ బిస్కెట్స్ యూజ్ చేస్తాను నేను. ఎక్కువ అవైలబుల్గా ఉండవు, చాలా తక్కువ. ఇవి మిక్స్ కలర్లో ఉంటాయి, నేను కలర్ మిక్స్ కలర్లో తీసుకుంటాను, చూడడానికి కూడా బాగుంటాయి కాబట్టి. ఓకే గో ఫెచ్, డ్రాప్. చూడండి వెయిట్ చేయట్లేదు నా కోసం. డ్రాప్, గుడ్ బాయ్, ఫెచ్, డ్రాప్, వెరీ గుడ్. చూడండి, ఓకే గుడ్ బాయ్, ఫెచ్, డ్రాప్. Ready? Go. Fetch. Drop. Very good. Good boy. నేను ట్రీట్ని ముందే చూపెట్టలేదు, అయినా కూడా వాడు అర్థం చేసుకున్నాడు బాల్ తీసుకొచ్చి డ్రాప్ చేయాలి అని. Go. Fetch. Drop. ట్రీట్ చూపెట్టట్లేదు, చూడండి అర్థం చేసుకున్నాడు. అక్కడ డ్రాప్ చేసేసే ట్రీట్ కోసం వెయిట్ చేస్తున్నాడు. గో ఫెచ్, డ్రాప్, వెరీ గుడ్, గుడ్ బాయ్, గుడ్ బాయ్. చూడండి నేను ట్రీట్ ఇవ్వలేదు, అయినా కూడా వాడు అర్థం చేసుకున్నాడు. గుడ్ బాయ్, గుడ్ బాయ్,